For more devotional songs, please subscribe our TDL Bhaktiragam channel and press bell icon to get more latest updates. Suklambaradharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannavadanam Jayet Sarva Vigno Pasantaye Om Sri Mahaganadhipataye Namaha. TDL Bhaktiraga channel Prakshakalaku Na Namasumanjalu Na Peru లలిత కుమారి. భారతీయుల పూర్వపుణ్యం వలన ఈ దేశానికి ఎంతో ఆధ్యాత్మిక సంపద ఉన్నది. అంతేగాక ఇక్కడ అనేక తీర్థాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శివుడు స్వయంగా ఆవిర్భవించిన జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. వాటి దర్శనం మహద్భాగ్యమని పురాణాలు చెప్తున్నాయి. దర్శించలేని వారు కనీసం వాటి మహత్యాన్ని విన్నా కూడా జన్మ జన్మల పాపాలు నశించి ఎంతో పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి నేను మీకు తెలియజేస్తాను. ఓం నమశివాయ. మన దేశంలో ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఎన్నో ఉన్నాయి. శివునికి చాలా వరకు లింగ రూపంలోనే ఆరాధన ఉంటుంది. సాధారణంగా శివాలయాల్లో శివలింగాలు ఎవరో ఒకరు మహానుభావులచే ప్రతిష్ఠించబడినవే ఉంటాయి. అయితే మన అదృష్టం కొద్దీ మనకు కొన్ని ప్రదేశాలలో సాక్షాత్ పరమేశ్వరుడే స్వయంగా ఆవిర్భవించాడు, అంటే స్వయంభూలింగాలు అన్నమాట. వీటినే జ్యోతిర్లింగాలు అని అంటారు. మొత్తం ఇవి 12 మన దేశంలో ఉన్నాయి. సృష్టికి పూర్వం విశ్వమంతా జ్యోతిర్మయమని చెప్తారు. ఆ జ్యోతి నుండి జ్యోతిర్లింగాలు ఆవిర్భవించాయంటారు. ఈ జగత్తంతా దేనిలో లీనమవుతున్నదో దాని సంక్షిప్త స్వరూపమే శివలింగం. ఈ స్వయంభూ జ్యోతిర్లింగాలు ఎంతో విశిష్టమైనవి. వీటి గురించి ఒక శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశంచ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పటేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగ క్షేత్రాలలో వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం 5వది. ఈ క్షేత్రం గురించి కొంత వివాదం ఉంది. మహారాష్ట్రలోని పర్లీ వైద్యనాథ క్షేత్రంలోని శివలింగమే జ్యోతిర్లింగం అని ఆ ప్రాంతవాసులు విశ్వాసం. జార్ఖండ్లో ఉన్న వైద్యనాథ క్షేత్రమే అసలైన జ్యోతిర్లింగం అని ఆ ప్రాంతీయుల నమ్మకం. అయితే భారతీయులు ఎక్కువ మంది మహారాష్ట్రలోని వైద్యనాథ క్షేత్రమే జ్యోతిర్లింగ క్షేత్రంగా భావిస్తారు. దేశం నలుమూలల నుండి ఈ క్షేత్రానికి రవాణా సౌకర్యం ఉంది. ప్రాచీన కాలంలో ఈ క్షేత్రం వైజయంతి, జయంతి, కాంతాపురి అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం అపూర్వ కాశీ అనే బిరుదుతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ జ్యోతిర్లింగానికి సంబంధించి ఒక పురాణ కథ ఉన్నది. కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రానికి కూడా ఇదే కథ ఉంది. కల్పభేదంలో ఆత్మలింగం ఒకసారి గోకర్ణానికి వెళ్ళింది, ఒకసారి వైద్యనాథునిగా మారింది. 27వ కల్పంలో ఆత్మలింగం గోకర్ణానికి వెళ్ళింది, 28వ కల్పంలో వైద్యనాథికి వెళ్ళింది. కల్పము అంటే ఏమిటి అని మీకు సందేహం కలగవచ్చు. మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలు ఉన్నాయి కదా. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. 72 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. ఈ మన్వంతరాలు మొత్తం 14 ఉన్నాయి. అవి 1 స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తపస, రైవత, చక్షుష, వైవస్వత, సావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, దేవసావర్ణి,
ఇంద్ర సావర్ణి. ఇవి మొత్తం 14. ఈ 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం. కల్పం అంటే బ్రహ్మదేవునికి ఒక పూట, అంటే సగం రోజు అన్నమాట. బ్రహ్మ మొదలు సృష్టించింది మనువుని. ఈ మనువు నుంచి వచ్చిన వారే మనుషులు. కల్పాంతం తరువాత ప్రళయం సంభవిస్తుంది. దీన్ని పరమేశ్వరుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. ప్రస్తుతం మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం. సూత మహాముని శౌనకాదులకు ఈ కథ చెప్తాడు. రావణాసురుని కథ గురించి మనలో చాలామందికి తెలుసు. రావణుడు బ్రహ్మకు మునిమనుమడు. రావణుని తల్లి పేరు కైకసి. ఈమె తన కుమారుల క్షేమం గురించి ప్రతిరోజు శివార్చన చేసేది. కైకసి ప్రతిరోజు వేకువనే సముద్ర స్నానం ఆచరించి ఆ సముద్ర తీరంలోనే సికతముతో, అంటే ఇసుకతో, ఒక శివలింగాన్ని చేసేది. సికతముతో చేసిన లింగము సైకతలింగము. ఈ సైకతలింగముతో ప్రతిరోజు శివార్చన చేసేది. దాని వలన ఆమె పుత్రులు మహాబలవంతులై ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు. శివుణ్ణి పూజిస్తూ తన కుమారులకు విష్ణుద్వేషం కలగకూడదు అని కూడా ఆమె ప్రార్థించేది. కానీ రాక్షసుల విషయంలో ఇది కష్టం. రావణుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు. అతని దురాగతాలకు అంతుండదు. అతని తల్లి శివ పూజ వలనే అతను రక్షించబడుతున్నాడని దేవతలు తెలుసుకుంటారు. ఇంద్రుడు వాయుదేవుని సాయంతో కైకసి సైకతలింగాన్ని నీటిపాలు చేస్తాడు. అంటే ఆమె ప్రతిరోజు ఇసుకతో చేసుకునే లింగాన్ని నీటిపాలు చేస్తాడు. ఆమె శివార్చన భగ్నం చేస్తాడు. ఆమె చాలా బాధపడుతుంది. రాక్షసులకు సహజంగానే మాతృభక్తి ఎక్కువ. రావణుడు తల్లి బాధను చూసి తట్టుకోలేకపోతాడు. ఆమెని సమదాయిస్తాడు. ఆమె శివ పూజకు ఇబ్బంది కలగకుండా తను ఏం చేయాలో ఆజ్ఞాపించమని అడుగుతాడు. అంత కైకసి నాశనము లేని శివలింగాన్ని తెమ్మని కోరుతుంది. అంత రావణుడు తల్లి కోసం, శివుని ఆత్మలింగం కోసం సముద్ర తీరంలో ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షం అవుతాడు. వరం కోరుకోమంటాడు. విష్ణుమాయలో చిక్కుకున్న రావణుడు అసలు విషయాన్ని మరిచిపోయి పార్వతిని కోరుకుంటాడు. తరువాత నారదుని జోక్యంతో అమ్మవారి ఆగ్రహ జ్వాలలకు గురి కాకుండా రక్షించబడతాడు. తప్పు తెలుసుకున్న రావణుడు మరలా శివుని గురించి తపస్సు చేస్తాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. రావణుడు కోరుకున్న ఆత్మలింగాన్ని ప్రసాదిస్తారు. అయితే పరమేశ్వరుడు ఆ లింగం ఇంటికి చేరే లోపల భూమి మీద ఉంచితే భూప్రతిష్ఠితం అవుతుందని రావణుణ్ణి హెచ్చరిస్తాడు. ఒక కంటకుడైన రావణుని లంకలో ఆత్మలింగం ప్రతిష్ఠితమైతే లోకాలు అల్లకల్లోలం అవుతాయని దేవతలంతా భయపడతారు. నారదుడు గణపతి సాయం కోరతాడు. నిన్ను పూజించకుండానే నీ తండ్రి వద్ద ఆత్మలింగాన్ని తీసుకువెళ్తున్న రావణుణ్ణి నీవు అడ్డగించమని రెచ్చగొడతాడు. అంత వినాయకుడు గొర్రెల కాపరిగా రావణునికి కనిపిస్తాడు. రావణుడు లఘుశంఖ తీర్చుకుని స్నానమాడి వస్తానని, అప్పటి వరకు కాపాడమని ఇచ్చిన శివలింగాన్ని విఘ్నేశ్వరుడు భూమిపై పెడతాడు. వెంటనే ఆత్మలింగం భూమిలో ప్రతిష్ఠితమవుతుంది. అది చూసిన రావణుడు శివలింగాన్ని కౌగలించుకుని భోరు భోరున విలపిస్తాడు. స్వామి, నీవు ఇచ్చినది ఏదీ నేను తీసుకోలేకపోయాను. తల్లికిచ్చిన మాట నెరవేర్చలేకపోయాను. నా పాపానికి నిష్కృతి లేదు స్వామి అని విలపిస్తూ తన తలను శివలింగానికేసి కొట్టుకుంటాడు. రక్తం కారిపోతూ ఉంటుంది. అప్పుడు నారదుడు రావణుని కుటుంబాన్ని పిలుస్తాడు. తల్లి రావణుని సమదాయిస్తుంది. అంత పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షమవుతాడు. రావణ, బాధపడకు అని అతన్ని సమదాయించి అతని శరీరాన్ని నిమిరి అతని గాయాలన్నీ మాన్పుతాడు. రావణ, బాధపడకు, నేను ఇక్కడే ఉంటాను. నీకు వైద్యం చేసి గాయాల్ని మాన్పిన నేను ఇక్కడ వైద్యనాథుడిగా ప్రసిద్ధి చెందుతాను అని శివుడు రావణుడికి వరమిస్తాడు. గణపతి, దేవతలందరూ వైద్యనాథునికి అభిషేకం చేస్తారు. గణపతి, రావణ, నీవు నన్ను పూజించకుండా ఏ పని చేయకూడదనే విషయాన్ని మరిచావు.
విఘ్నాల పాలైనావు. ఈ క్షేత్రంలో తప్పనిసరిగా నిన్ను నీ కథను అందరూ తలుచుకుంటారని రావణుపై దయతోటి అతనికి వరమిస్తాడు. ఇక్కడ మనందరం కూడా ఒక విషయాన్ని తప్పనిసరిగా గ్రహించాలి. ఏ పని చేయాలన్నా గణపతిని పూజించిన తర్వాతే ప్రారంభించాలి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ప్రజలను మీ దర్శన భాగ్యం వల్ల రోగాలు నయమగునట్లు అనుగ్రహించమని దేవతలు వైద్యనాథుణ్ణి ప్రార్థిస్తారు. అంత పరమేశ్వరుడు వారిని అనుగ్రహిస్తాడు. ఈ విధంగా ఈ క్షేత్రంలో శివుడు వైద్యనాథుడిగా విలసిల్లుతున్నాడు. అల్పాయుష్కుడైన మార్కండేయుని మృత్యుపాశం నుండి తప్పించి అతనిని చిరంజీవిని చేసిన స్థలం కూడా ఈ పర్లి వైద్యనాథేనని చెప్తారు. సతీ సావిత్రి తన భర్త అయిన సత్యవంతుణ్ణి శివానుగ్రహంతో బ్రతికించుకున్న స్థలం కూడా ఇదేనని చెప్తారు. వైద్యనాథ పరిసరాలలో ఆయుర్వేద మందుల తయారీకి అవసరమైన వనమూలికలు విరివిగా లభిస్తాయి. కనుక ఈయనని వైద్యనాథుడు అంటారని కూడా చెప్తారు. ఈ క్షేత్రం శైవులకు అత్యంత పవిత్రమైనది. వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయము ఎత్తైన ప్రదేశంలో రాతితో కట్టబడింది. మందిరం బయట పెద్ద దీపస్తంభం ఉంటుంది. ఈ దేవాలయ నిర్మాణ ప్రత్యేకత వలన చైత్ర ఆశ్వీజ మాసాల్లో సూర్యోదయ సమయంలో సూర్యుని కిరణాలు నేరుగా శివలింగంపై పడతాయి. వైద్యనాథ శివలింగం శాలిగ్రామ రూపంలో ఉంటుంది. ఇక్కడ జ్యోతిర్లింగాన్ని అందరూ తాకవచ్చు. గర్భగుడికి నాలుగు వేపులా దీపాలు వెలుగుతూ ఉంటాయి. దేవదానవుల అమృత మథన ప్రయత్నంలో వెలువడిన అమృత ధన్వంతరి రత్నాలను విష్ణుమూర్తి ఇక్కడ దాచాడంటారు. దానవులు లింగాన్ని స్పృశించి అమృతాన్ని పొందటానికి ప్రయత్నిస్తే లింగం నుండి అగ్నిజ్వాలలు వెలువడినాయని చెప్తారు. దేవతలు లింగాన్ని ముట్టుకున్నప్పుడు అమృతం బయటికి వచ్చిందట. ఈ లింగంలో ధన్వంతరి అమృతం దాగి ఉండడం వలన ఈ లింగానికి ధన్వంతరి లింగమని అమృతేశ్వర లింగమని కూడా పేర్లున్నాయి. అనేక హిందూ దేవాలయాలను పునర్నిర్మించిన రాణి అహల్యాదేవికి వైద్యనాథ క్షేత్రం ఎంతో ప్రీతిపాత్రమైన క్షేత్రం. దేవాలయ ప్రాంగణంలో దేవాలయానికి ఆమె చేసిన సేవలకు చిహ్నంగా ఆమె శిలా విగ్రహం ఉంటుంది. వైద్యనాథ క్షేత్రం కేవలం శివక్షేత్రమే కాదు, ఇది హరిహర క్షేత్రం కూడా. ఇక్కడ కృష్ణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. శివుని ఉత్సవాలతో పాటు కృష్ణుడి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. శివ విష్ణువుల సంగమ క్షేత్రం అని దీన్ని అంటారు. సామాన్యంగా శివునికి బిల్వపత్రాలతో విష్ణుని తులసి దళాలతో పూజిస్తారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఉంటుంది. తులసి దళాలతో శివుణ్ణి, బిల్వపత్రాలతో విష్ణువుని పూజిస్తారు. ఈ దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ అమ్మవారి పేరు జయదుర్గా త్రిపుర సుందరీ దేవి. వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయ ప్రాంగణంలో అనేక చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది గణేష్ మందిరము, కాలారాం మందిరము, గోరారాం మందిరము, గోపీనాథ్ మందిరము, కాలరాత్రిదేవి మందిరము. పర్లి వైద్యనాథ్కి 26 కిలోమీటర్ల దూరంలో అంబేజోగాయ్ అనే అమ్మవారి పుణ్యక్షేత్రం ఉంది. పర్లి వైద్యనాథ్కి వచ్చిన వారు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగానికి వ్యాధి నివారక దైవంగా ఒక విశిష్ట స్థానం ఉంది. పర్లి వైద్యనాథ జ్యోతిర్లింగ దర్శనం ఒక మహద్భాగ్యం. ఈ జ్యోతిర్లింగ దర్శనం వలన, స్పర్శ వలన శారీరక మానసిక దీర్ఘకాల రుగ్మతలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అనేక ప్రాంతాల నుండి దీర్ఘకాల వ్యాధులతో బాధపడే భక్తులు వచ్చి ఈ పరమేశ్వరుని సేవిస్తారు. ఇక్కడ జ్యోతిర్లింగం అనుగ్రహం వలన తమ వ్యాధులు నయమవుతాయని భక్తులు భావిస్తారు. అమావాస్య, మాస శివరాత్రి, పూర్ణిమ, మహాశివరాత్రి, కార్తీక సోమవారం, ఏకాదశి మొదలైన రోజులలో ఈ జ్యోతిర్లింగాన్ని అభిషేకిస్తే వ్యాధులు నివారణే కాక ప్రాపంచిక కోరికలు కూడా నెరవేరుతాయని, పరమాత్మను చేరుకునే అవకాశం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. చివరిగా జార్ఖండ్లోని వైద్యనాథ క్షేత్రం గురించి చెప్పుకుందాం. ఈ క్షేత్రాన్ని వైద్యనాథం దియోగర్ అంటారు. దేవగృహమే దియోగర్గా మారింది.
దేవతలుండే ప్రాంతం గనుక దీనికి దేవగృహ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ జ్యోతిర్లింగాన్ని రావణేశ్వర జ్యోతిర్లింగం అంటారు. రావణాసురుడి తపస్సు వలన ఇక్కడ జ్యోతిర్లింగం వెలిసిందని ఈ జ్యోతిర్లింగాన్ని రావణేశ్వర జ్యోతిర్లింగం అంటారు. ఈ జ్యోతిర్లింగాన్ని మాషేశ్వర జ్యోతిర్లింగం, సత్పురుష జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివగంగ, క్షీరగంగ అనే తీర్థాలున్నాయి. వీటిల్లో స్నానం చేస్తే సర్వ పాపాలు రోగాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఈ జ్యోతిర్లింగం మీద నిరంతరం స్వేద బిందువులు అగుపడతాయి. ఈ స్వేద బిందువులను తొలగించడానికి ఈ లింగానికి చందనాన్ని పూస్తూ ఉంటారు. లింగం క్రింద భాగంలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయని చెప్తారు. శివలింగాన్ని ఇక్కడ మారేడు దళాలతో కాకుండా తులసి దళాలతో పూజిస్తారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయం ప్రాంగణంలోనే ఉన్న విష్ణుమూర్తిని బిల్వ దళాలతో పూజించటం ఇక్కడ ప్రత్యేకత. ఈ జ్యోతిర్లింగంలో ఒక మణి ఉంది, దాన్ని చంద్రకాంతమణి అంటారు. దానిని కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే సందర్శకులకు చూపిస్తారు. ఇక్కడ కూడా ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అర్చన జరుగుతుంది. ఈ క్షేత్రం అరణ్య ప్రాంతంలో ఉంది. ఇక్కడి అరణ్యంలో అనేక ఔషధ మూలికలు దొరుకుతాయి. ఇక్కడ అన్నపూర్ణాదేవి దేవాలయం కూడా ఉంది. అయితే ఇక్కడ భక్తులకి ఇది కూడా ఒక శక్తిపీఠం అనే నమ్మకం ఉంది. సతీదేవి హృదయం ఇక్కడ పడిందని కనుక ఇది శక్తిపీఠం అని భక్తులు భావిస్తారు. ఇక్కడ పరమేశ్వరిని, సతీదేవిని పూజిస్తే దాంపత్య సౌఖ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం వల్ల చాలామంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారని, ఇక్కడ ధ్యానం చేస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయని చెప్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని ప్రార్థించటం వల్ల సర్వ వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ జ్యోతిర్లింగాన్ని అర్చించటం వల్ల శారీరక వ్యాధులే కాకుండా మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు శివక్షేత్రాలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఈ రెండు క్షేత్రాల్ని దర్శిస్తేనే వైద్యనాథుని దర్శించిన పుణ్యం లభిస్తుంది. ఓం నమశివాయ. గమ పమ గరి రే గమ గరి సని సరి గరి సరి గమ మగరి గమ పమ గమ పధ రమ పధని ధని సోం వందే దేవముమాపతి సురగరు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక వన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం సరి గరి గమ గమ పవమ పద పదని నిధని సరసా శంకర శంకర జల ప్రవాహ పావిత స్థలే గలే వలం గలంబితం భుజంగ తుంగమాలిమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివం జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింబ నిర్ధరి విలోల వీచి వల్లరి విరాజమానం ఘగద్ధగద్ధగద్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రసి ప్రతిక్షణం ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరా పది పతి దిగంబరే మనో వినోదమేతు వస్తుని మరిన్ని భక్తి గీతాల కోసం టీడీఎల్ భక్తిరాగం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.